Manda pra nada. Belejastro. పూలే మాగమ్మా మీ చెయ్యాలి ఓకే సార్ అది పండి అవతల పండి సెంట్రల్ ఆఫీస్ సెంటర్ సెక్షన్ గోపాల్పూర్ లో కూడా మనం కళ్ళగంటనే ఎదురు చూస్తున్న మన జిల్లాల విభజన కూడా జరిగి కొత్తగా ఒక ఎన్టీఆర్ జిల్లాగా నందమూరి తారక రామారావు జిల్లాగా ఇవాళ నామకరణం అవసరం జరిగి ఇవాళ మన ముందుకి ఒక కొత్త కలెక్టర్గా ఢిల్లీ రావు గారు రావటం కూడా మనకి ఆనందదాయకం. అదే క్రమంలో మన ఎమ్మెల్యే గారు మన సబ్ కలెక్టర్ సూర్యచంద్రరావు
సార్ గారు తర్వాత సీఎస్ఆర్ఎం గారు మన అందరూ వచ్చారు. ఇది చిన్న కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేశామంటే, సో ఈ కార్యక్రమానికి అద్భుతంగా మనం చేసుకోవడానికి ఇక్కడ పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఈ పాత హాస్పిటల్ అండి. దాదాపు 700 ఓపీ మనకు రోజు వస్తూ ఉన్నాయి. దాదాపు రోజుకి 100 నుంచి 150 మంది పేషెంట్లు అడ్మిట్ అవుతూ ఉన్నారు. రోజుకి 50 డెలివరీలు జరుగుతూ ఉన్నాయి, 15 సిజరీలు జరుగుతూ ఉన్నాయి. అలానే పీడియాట్రిక్స్ అడ్మిషన్లు చూస్తే దాదాపు 30 to 40 పీడియాట్రిక్స్ అడ్మిషన్లు ఉన్నాయి. సైకాట్రీ డిపార్ట్మెంట్ ఉంది. కొత్తగా మనకి మన గవర్నమెంట్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇవాళ మనకి 2 పోస్టులు పీడియాట్రిక్ సర్జరీ ఇవ్వడం కూడా జరిగింది. అంటే చిన్నపిల్లలు పుట్టిన దగ్గర నుంచి 12 ఏళ్ల వరకు, పుట్టిన 0 డే దగ్గర నుంచి 12 సంవత్సరాల వరకు కూడా ఆపరేషన్లకి ఇవాళ వరకు కూడా విజయవాడ జిల్లాలో ప్రభుత్వ హాస్పిటల్లో సౌకర్యాలు లేక ఇప్పటికి కూడా పక్కన గుంటూరుకి వెళ్ళాలా, లేకపోతే తిరుపతికి వెళ్ళాలా, లేకపోతే ఇంకెక్కడ హైదరాబాద్కి వెళ్ళాలా అనే ఆలోచనలో ఉన్న క్రమంలో ఇవాళ మనకి 2 పోస్టులు క్రియేట్ చేసి పీడియాట్రిక్ సర్జరీ కూడా ఇవ్వడం జరిగింది. దాని క్రమంలో మనం పీడియాట్రిక్ సర్జరీ డిపార్ట్మెంట్ కూడా ఎస్టాబ్లిష్ చేసాం. ఇక్కడ అన్ని సౌకర్యాలు మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మనకి ఒక డిపార్ట్మెంట్ కూడా ఎస్టాబ్లిష్ అవ్వటం ఈ విజయవాడ జిల్లాకే కాదు, ఎన్టీఆర్ జిల్లాకే కాదు, చుట్టుపక్కల ఉన్న ప్రతి జిల్లాలకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన విష్ణు గారు, ఈ ఏరియా ఎమ్మెల్యే గారు, అలానే మన హాస్పిటల్లో డెవలప్మెంట్ కో చైర్మన్గా ఉన్నారు. సో వాళ్ళ చేతుల మీదుగా ఇదంతా ఇనాగ్రేషన్ చేయడానికి నేను ఆనందపడతా ఉన్నాను. అలానే ఇవాళ రాజ్యాంగంలో చూసుకుంటే మనం ఢిల్లీలో రాజ్యాంగం శాసనసభలో చట్టాలు చేయటం, అదే చట్టాలని ప్రజలకు అందుబాటులో చేయడానికి ఢిల్లీలో కేంద్రంగా ఉంది. ఆ ఢిల్లీనే ఇవాళ మాకు ఢిల్లీ రావు రూపంలో ఇవాళ గల్లీలోకి వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో సార్ థ్యాంక్ యూ సార్, ఇవాళ మీ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా మీ ద్వారా మాకు ఢిల్లీ తరహా రాజ్యాంగ అమలు ఇక్కడ జరుగుతున్నందుకు కూడా మేమందరం కూడా ఆనందపడుతూ ఉన్నాం. అలానే ఇంకొకటి నేను ఎప్పుడో ఆలోచిస్తూ ఉంటాను, హాస్పిటల్కి వెలుగులా ఉండాల్సింది ఎవరు అనుకుంటే ఒక ఐఏఎస్ ఆఫీసరు. ఇవాళ ప్రపంచ భూగోళానికి పగలు రేయిగా, ఒక పగలు సూర్యుడు, రాత్రులు చంద్రుడిగా ఉంటూ వెలుగునిస్తూ ప్రజల్ని కాపాడుతుంది ఒక సూర్యుడు చంద్రుడైతే. నాకు అనిపించింది 5 నెలల నా అబ్జర్వేషన్లో సూర్యచంద్ర సాయి సార్ మీ పేరు సూర్య సాయి ప్రవీణ్ చంద్ అంటే సూర్యుడు ఉన్నాడు, చివరిలో చంద్రుడు ఉన్నాడు, పగలు వస్తారు ఆయన, రాత్రుల్లో వస్తారు, రాత్రులు కూడా ఎప్పుడు వస్తాడో కూడా మాకు తెలియదు. అర్ధరాత్రి 1 గంటకు కూడా ఈ హాస్పిటల్కి వచ్చి చూసిన రోజులు ఉన్నాయి. ఇవాళ ఒక సూర్యుడు ఒక చంద్రుడు మన సూర్య సాయి చంద్ర సాయి మన సార్ రూపంలో ఉండి ఇక్కడ మన హాస్పిటల్ని నిజంగా 24 గంటలు తన కళ్ళక రెప్పలాగా కాపాడుతున్నారంటే మన నిజంగా ఈ హాస్పిటల్ చేసుకున్న పుణ్యమే, ఇక్కడ పేద ప్రజలు చేసుకున్న పుణ్యమని నేను మరొకసారి భావిస్తూ రిక్వెస్ట్ పీడియాట్రిక్స్ ప్రొఫెసర్ విఠల్ గారు ఉన్నారు, మాట్లాడతారు. రాష్ట్రంలోనే ఒక శుభపరిణామం అయితే రాష్ట్రంతో పాటు నగరంలో కూడా ఒక శుభపరిణామం, శుభదినం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో సుపరిపాలన కోసం 26 జిల్లాల్ని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు మన చేతుల మీదుగా ప్రారంభిస్తున్నాం. అలాగే మనకి నూతనంగా ఎన్టీఆర్ జిల్లాకి కలెక్టర్గా ఈరోజే ఛార్జ్ తీసుకున్నటువంటి పెద్దలు ఢిల్లీరావు గారు, సబ్ కలెక్టర్ గారు, గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, అలాగే హనుమంతరావు గారు, పీడియాట్రిషియన్ చాలా శుభదినం, మంచి రోజు. ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల కోసం పనిచేస్తూ ఉంటుంది. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం మరింతగా పరిపాలన ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి అని చెప్పని ఆలోచనతో నూతనంగా మా జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని ఫలితాలు అందరికీ కూడా అందుతాయని చెప్పని సందర్భంగా తెలియజేసింది. పేదవారు బీదవారు మొట్టమొదటిగా ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఏదైనా తలెత్తితే గర్భిణీ స్త్రీలు మొట్టమొదటిగా పేదవారందరూ తలుపుతో తీరేటువంటి ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ ఏదంటే అది ప్రభుత్వ హాస్పిటల్.
अभी नूतन हास्पल का मूड हास्पल मध्यकाल मूड़ संवस प्रभु सूपरिटेंडेंट तरह चला ड्रास्टिक चेंजेस अभी वाई दाखी वनकाल व्यक्ति एवरंटे सबकर मैं ऊर्जा रात्रि अधिकार बदली अवतारीवी स्कोली वैन तरह फस्ट कांसट्रेषन नैन विजयवाड़ सब कलेक्टर गार उ मारा अंत मे प्रजाप्रतिनिधि पनल कोई आयने के हास्पल बागोल प्रतिदी आयने पट्टी इलाट पेदल के इंड स्थला आयने पट्टा काबटी निजा ने रात्रि टीवी रूम मूड़ सारू चाँ मार ट्रांसफर अब अम्मय पर्वे अंदे करोना सदर्भ में सर कलेक्टर गार ब्रह्मांडंगा ये रेंडु प्रभुत्व हास्पिटल गवर्नमेंट हास्पिटल सब कलेक्टर गारु चाला ब्रह्मांडंगा पनिचेसिंदि चाला मंदी प्राणालनु मन प्रभुत्व हास्पिटल कापाडिंदि अनि चेप्पि गर्वंगा नेनु चेप्तानु तर्वात इप्पुडु कोत्तगा मनकि रेंडु ई पात प्रभुत्व हास्पिटल रेंडु शांक्षन अवडं जरिगिंदि ओकटि पीडियाट्रिक् संबंधिंचि पिल्ललकि आपरेशन कु संबंधिंचि ओकटि ओकटि एमएनसीयु अभी इवे एम बेड संबंध शांशन रात इवे बेड संबंध शांशन रात दूसरे इधर पीडियाट्रिशियन मन की प्रभुत् मंजूर चेयर मुख्यमंत्री गार पदे पदे चुप्त पेदवाड़ की आरोग्य अंदी प्रभुत् हास्पल्ल पेद प्रजल की अदाट उ सूत्रा की निर्णया की आलोचन की मोटमोद विजयवाड़ नगर में उठी రెండు హాస్పిటల్లు కూడా పేద ప్రజల కోసం నిరంతరం అరౌండ్ ది క్లాక్ పని చేస్తున్నాయి అని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే సూపరింటెండెంట్ గారు చెప్పారు 50 అప్పుడు సిజరీస్ జరుగుతున్నాయి, 15 సిజరీస్ జరుగుతున్నాయి, డెలివరీస్ 50 డెలివరీస్ జరుగుతున్నాయి. విజయవాడ కాదు, కృష్ణా జిల్లా కాదు, చుట్టుపక్కల జిల్లాలందరూ ప్రజలు పేద ప్రజలందరూ కూడా వచ్చేటటువంటి హాస్పిటల్ ఏదంటే ఈ హాస్పిటల్ అని చెప్పి మనం చెప్పొచ్చు. కాబట్టి మరింతగా సేవలు వారందరికీ అందించేటటువంటి డాక్టర్లందరికీ కూడా ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ కూడా ఎక్సలెంట్ డాక్టర్ వర్క్ చేస్తున్నారు. సో నా రిక్వెస్ట్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేనేజ్మెంట్ అడ్రస్ అగైన్. ఈరోజే ఇంత చక్కటి కార్యక్రమంలో నాకు భాగస్వామ్యం అనేటువంటిది పాల్పంచుకోవడం అనేటువంటి గొప్ప ఆనందంగా ఉంది. ఇందాక ఒక డఫ్ అండ్ డమ్ దాంట్లో వెళ్ళి పార్టిసిపేట్ చేశాను. తర్వాత అనేటువంటి దానికన్నా గొప్ప కార్యక్రమం అనేటువంటి ఈరోజు ఇక్కడికి రావడం అనేది నిజంగా సూర్య నాకు నెంబర్ ఆఫ్ టైమ్స్ సార్ ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు వస్తున్నారు, చాలా మంచి ప్రోగ్రామ్, ఖచ్చితంగా మీరు రావాలి, మీకు ఏదైనా రిపోర్ట్స్ ఏమైనా ఉన్నప్పటికీ కూడా ఒక 10 మినిట్స్ వచ్చి వెళ్ళండి అని కొంచెం చెప్పేసాను. నిజంగా గొప్ప ఆనందంగా ఉంది, ఎందుకంటే డాక్టర్స్ మాట్లాడుతుంటే వాళ్ళ ఆనందం అంటే ఇక్కడ ఇంతవరకు ఇక్కడ నుండి ఏ జీజీహెచ్ గుంటూరుకి పంపించే వాళ్ళం, ఇప్పుడు పంపించాల్సినటువంటి అవసరం లేదు. నిజంగా ఈరోజు కొత్త జిల్లా అనేటువంటి ఏర్పడ్డాక ఇక్కడికి మనకి పీడియాట్రిక్ సర్జన్స్ అనేటువంటి ఇవ్వడం అది మొట్టమొదటి అచీవ్మెంట్. ఒక విధంగా చెప్పాలంటే మనకి డిస్ట్రిక్ట్ అనేటువంటి బైఫర్కేషన్స్ అయినాక కొత్తగా ఫామ్ అయినాక అనేటువంటిది మన హాస్పిటల్స్కి ఏదైనా ఉందంటే ఇక్కడ పీడియాట్రిక్ సర్జన్స్ రావడం, పీడియాట్రిక్ ఇక్కడే సర్జరీస్ అనేటువంటి జరగడం అనేటువంటిది మొట్టమొదటి అచీవ్మెంట్గా అనేటువంటి మనం చెప్పుకోవచ్చు. మరి దాంతో పాటుగా ఈ నియోనేటల్ కేర్కి సంబంధించింది, ఇన్ఫాంటిక్ సంబంధించినటువంటి కేర్, ఎందుకంటే పిల్లోడు పుట్టాక ఆ మొదటి ఆ 4 వారాలు అనేటువంటిది చాలా చాలా క్రూషియల్. దానికి సంబంధించినటువంటి కేర్ ఎంత ఉంటే అంత మనకి మోర్టాలిటీ తగ్గుతుంది. దానికి అదేవిధంగా 52 నెలలకు సంబంధించినటువంటి ఆ కేర్ కూడా జాగ్రత్తగా ఉంటే ఓవరాల్గా ఐఎంఆర్ అనేటువంటి తగ్గుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అనేటువంటి చాలా బాగా ఐఎంఆర్ అనేటువంటిది నేషనల్గా చూసుకుంటే మనది చాలా బాగుంది. నేషనల్ యావరేజ్ ఎంతో 30 దగ్గర ఎంతో ఉంటే మనది 25 దగ్గర ఎంతో ఉన్నట్టుంది. ఈవెన్ విత్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్లో కూడా కృష్ణా డిస్ట్రిక్ట్ యొక్క ఐఎంఆర్ అనేటువంటి మిగిలిన జిల్లాలందరికన్నా మనది చాలా బెటర్గా ఉంది. అయినప్పుడు కూడా ఇంకా అది మరి మన అచీవ్మెంట్ అంటే ఏ
ఒకటో రెండో మూడుకో తీసుకురావాల్సినటువంటిది అది మన టార్గెట్. దానికి తీసుకురావాలంటే ఇలాంటి ఫెసిలిటీస్ అనేటువంటివి మీరు అంటున్నట్టు ఎస్ఎన్సీయూస్ అంటామా, ఏఎన్యూస్ అంటామా, ఎంఎన్సీయూస్ అంటామా, ఇలాంటి మోర్ అండ్ మోర్ ఫెసిలిటీస్ అనేటువంటివి రావాలి. మరి అదేవిధంగా ఎంత ఇన్ఫాంట్ అనేటువంటిది ఎంత ఇంపార్టెంటో మదర్ కూడా అంతే ఇంపార్టెంట్. ఆ ఎంఎంఆర్ కూడా అనేటువంటిది మనది నేషనల్లో కన్నా మనది బాగున్నప్పటికీ కూడా, మన కృష్ణా డిస్ట్రిక్ట్ బాగున్నప్పటికీ కూడా మనకి ఇంకా మన ఎంఎంఆర్ అనేటువంటిది ఎక్కువగానే ఉంది. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే చాలా డెవలప్డ్ కంట్రీస్తో పోల్చుకుంటే అనేటువంటిది మన పెర్ఫార్మెన్స్ అనేటువంటిది ఆర్ నాట్ అప్ టు ద మార్క్. ఉదయం ఎస్డిజి స్పెషల్ మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి సీఎం గారు చెప్పినప్పుడు దాంట్లో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏది మన ఈ ఐఎంఆర్ ఎంఎంఆర్ అనేటువంటి ఈ పారామీటర్స్ దాంట్లో మనం వెనకబడి ఉన్నాము. సో వాటన్నిటికీ ఇవి తోడ్పాటు అనేటువంటి ఇటువంటి గొప్ప కార్యక్రమాలు అనేటువంటివి ఖచ్చితంగా మన కంట్రీ అనేటువంటి ఆ పారామీటర్స్లో ముందుకు పోవడానికి అవకాశం అనేటువంటి ఉంటుంది. మరి ఇప్పటికీ ఇక్కడ ఒక 93 లక్షలతో మనకి మద ఎంఎన్సీయూ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసుకొని ఈరోజు అనేటువంటిది మనం ఇనాగ్రేట్ చేసుకుంటున్నాము. దీనితో పాటుగా క్యాజువాలిటీస్కి సంబంధించింది అక్కడ మెయిన్ దీంట్లో కూడా అనేటువంటి ఇంకొకటి మనం ఏర్పాటు చేయబడుతున్నాం. సో ఇవి ఇంకా మరిన్ని అనేటువంటి కార్యక్రమాలు అనేటువంటివి 2 హాస్పిటల్స్ ద్వారా చేసి సార్ చెప్తున్నట్టు అంతకుముందు ప్రతిదీ అనుకోనంటే ఏ జీజీహెచ్ఓ లేకపోతే ఉస్మానియో అనుకుని చెప్పేసి అని చూసేకుండా మన విజయవాడ అనేటువంటిది మనకు ఎస్ఎంసీ ఉంది, జీజీహెచ్ ఉంది, ఇక్కడ కాంపిటెంట్ డాక్టర్స్ ఉన్నారు, కావాల్సిందల్లా కొన్ని ఫెసిలిటీస్, ఆ ఫెసిలిటీస్ అనేటువంటిది మనం ప్రభుత్వం అనేటువంటి క్రియేట్ చేయడానికి అన్ని వేళలా అనేటువంటి సహకారం అనేటువంటిది ఉంటుంది. మరి ఘంటాపథంగా అందరూ ప్రతి ఒక్కరూ చెప్తున్నారు సూర్య చాలా చక్కగా ఇన్వాల్వ్ అయ్యేటువంటి డే అండ్ నైట్ అనేటువంటిది చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు. అలాంటి మంచి ఆఫీసర్స్ అనేటువంటి ఉండడం ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు అండం ఏసీయూటీ మన అసిస్టెంట్ మన సబ్ కలెక్టర్ గారు పనిచేస్తారని మాట్లాడరు. సో అతను మీరు ఒకవేళ ఇచ్చినప్పటికీ కూడా అతను మాట్లాడేది ఏమి ఉండదు, కేవలం అనేటువంటిది జస్ట్ ఒక అందరికీ అనేటువంటి విషయం చెప్పడమే. అంటే సో నిజమే ఒక మేము అధికారులుగా అనేటువంటిది మేము పనిచేయాలి, ప్రజాప్రతినిధులు అనేటువంటి ముందు ఉండాలి. సో అది యాక్చువల్ మా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో ఉండేటువంటి పాలసీ. సో ఇంత ఇంట్రెస్ట్ తీసుకుంటున్నటువంటి మన కిరణ్ కుమార్ గారి టీంకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. సో మీడియా మిత్రులు అందరూ కూడా అనేటువంటి కార్యక్రమానికి ప్రత్యేకంగా వచ్చినందుకని మీ అందరికి కూడా అనేటువంటి ప్రత్యేకమైన అభినందనలు. మరి కిరణ్ కుమార్ గారు చేస్తున్నారంటే మీలాంటి స్టాఫ్ అందరూ కూడా అనేటువంటిది ఎంత సపోర్టివ్గా మీరు చేయకపోతే అనేటువంటి అది సాధ్యం కాదు. పేరు పేరున ప్రతి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్కి అదేవిధంగా అనేటువంటి పారామెడికల్ స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.